వెల్కమ్ టు టీటెన్ నేను మీ సుందర్ టీచర్ నిజామాబాద్ టీచర్ మల్లికార్జున సార్ గారు తనను తీసుకుపోయి గుడి దగ్గర క్షమాపణ జరిపించిన సంఘటన మీద అనేక వాయిస్లు విన్నాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పులి కల్పన గారు దళిత బహుజన ఫ్రంట్ బాధ్యతలో ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిషన్లో కూడా పనిచేసి ఉన్నారు అనేక అట్రాసిటీస్ లో కూడా తను వాయిస్ వినిపించారు ఆమెతో మాట్లాడదాం నమస్తే నమస్తే టీచర్ పైన అలాంటి దాడిని తెలంగాణ సమాజంగా ఎట్లా చూడాలి అందరూ పోరాటం చేసి వచ్చిన తెలంగాణ ఇది ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వచ్చిన ఈ తెలంగాణలో ఈరోజు అనేక అట్రాసిటీస్ చూసాము మాస్ అటాక్స్ చూసాము మానభంగాలు చూసాము ప్రేమించి మోసపోయిన మోసం చేసిన వాళ్ళని చూసాము రైతు ఆత్మహత్యలను చూసాము కానీ ఈరోజు ఒక గురువు ఒక బాల్యానికి బోధించే ఆ గురువుని ఈరోజు భయంకరమైన అవమానం జరిగింది ఈ తెలంగాణలో మేము చాలా దాని దళిత బహుజన ఫ్రెండు మహిళ విభాగం నుంచి నేను ఖండిస్తున్నాను ఆ తోటి కూడా మేము మాట్లాడడం జరిగింది ఆ సారు గత రెండు వేల రెండు సెప్టెంబరు గణేష్ పండుగ జరిగే టైంలో చంద కోసం వెళ్ళారంట పదిహేను మంది కలిసి వెళ్ళినప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి అసలు వెళ్ళడమే తప్పు స్కూల్లోకి వెళ్ళడమే అది రాజ్యాంగానికి విరుద్ధం ఆ స్కూల్లో హిందూ పిల్లలు చదువుతారు ముస్లిం పిల్లలు చదువుతారు క్రిస్టియన్ పిల్లలు చదువుతారు అలాంటి ప్లేస్లో మేము ఎన్నోసారి చెప్తుంటాము వేరే మత కలోహాలు కూడా జరగొద్దు అక్కడ వెళ్ళొద్దు ఎందుకంటే రోహిత్ జరిగినప్పుడు తెలిసింది అప్పటి నుంచి కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం కానీ ఆ టైంలో వెళ్ళేసి ఈ బజరంగ సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళేసి గణేష్ చంద్ అడగడం ఆ సార్ నా దగ్గర అసలు నిజంగా కూడా ఆయన దగ్గర డబ్బులు లేవంట ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవండి అంటే ఎందుకు లేవు నీకు లక్ష లక్ష రూపాయలు నీకు జీతం ఉంటుంది కదా నువ్వేం చేస్తున్నావు మాకు ఇవ్వాలి నీ క్యాస్ట్ ఏంటి నీ కులం ఏంటి నువ్వు ఎక్కడోడివి ఇవన్నీ ప్రశ్నలు వేసి ఏందని కూడా అడిగి రావాలి ఏందని అడిగారు నువ్వు నువ్వు ఏ దేవుని మొక్కుతావు ఏం కులం నువ్వు అయితే సరస్వతిని మొక్కుతావా సరస్వతిని మొక్కవా ఇవన్నీ ప్రశ్నలతోటి ఆయనని ఇబ్బంది పెట్టి ఆయనకు తెలియకుండా వీడియో రికార్డ్ చేశారు ఫస్ట్ ఆయనకి తెలియకుండా వీడియో రికార్డ్ చేయడం అనేది కూడా అది క్రైమ్ కిందికి వస్తుంది ఆయన ఒక దళితుడు కాబట్టి అది మనసులో పెట్టుకొని అది అయ్యి కూడా ఆరు నెలలుగా వస్తుంది సెప్టెంబర్ అంటే నాలుగు ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు నా బైరి నరేష్ రాజేష్ వాళ్ళ మీద కేసులు జరుగుతున్న గొడవలు జరుగుతున్న తరుణంలో మూడో తారీఖు మళ్ళీ సావిత్రిబాయి పూలే జయంతి ఉంది కాబట్టి రెండో తారీఖు వెళ్ళేసి ఆయన మీద గొడవలు చేశారనమాట రెండో తారీఖు వెళ్ళేసి ఆ స్కూల్లోకి వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ దగ్గర మీ సార్ని కలవాలి మేము మల్లికార్జున్ సారు మా హిందూ దేవుణ్ణి కింద పరిచినట్టు మాట్లాడుతున్నారు అందుకని మేము వెళ్ళి ఆయన తోటి క్షమాపణ చెప్పించండి మీరు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన హెచ్ హెచ్ఎం ఏమన్నారంటే మల్లికార్జున సార్ని పిలిచి మీరు కొంచెం సారీ చెప్పండి అంటే ఆ మల్లికార్జున్ సార్ కూడా ఏమన్నారంటే మేము సారీ చెప్పను నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఎందుకు చెప్ప నేను ఎందుకు సారీ చెప్పాలి నేను పాఠంలో ఏదైతే ఉందో అదే కదా నేను చెప్పాను అంటే విష్ణు కోసం ఉన్నప్పుడు విష్ణుమూర్తి కోసం చెప్పాను అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ కోసం ఉన్నప్పుడు భాగ్యరెడ్డి వర్మ కోసం మాట్లాడాను నేను దీనిలో చేసిన తప్పు ఏం లేదు పాఠంలో ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే పిల్లలకు చెప్పాను మనోభావాలు దెబ్బలు తినది అంటున్నారు సరే తింటా పిల్లల మనోభావాలు కదా దెబ్బ తినాలి పేరెంట్స్ మనోభావాలు కదా దెబ్బ తినాలి వీళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నది అంటే వీళ్ళు కుట్రపూరితంగా ఈ బీజేపీ ఈరోజు చేసే ఈ గొడవల్లో భా భాగస్వామ్యం చేయాలని ఈసారిని భాగస్వామ్యం చేశారంట అంటే దీని వెనుక బీజేపీ కాన్సంట్రేటెడ్గా చేస్తుందని అర్థమైందా మీరు గ్రౌండ్కి వెళ్ళాము ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసే కుట్ర ఎందుకంటే బీజేపీ పరిపాలన ఉన్న యూపీలో ఏం జరిగింది మనం చూస్తూనే ఉన్నాము అదే కూడా ఈ తెలంగాణలో కూడా చేయాలి అనేసి వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చేస్తారు వాళ్ళు ప్రతి చిన్న హిందూ ముస్లిం మీద చేస్తూ ఉంటారు ఇప్పుడు దళితుల మీద కూడా చేస్తున్నారు ఇది కూడా ఇది బీజేపీ కుట్రేన్ అని చెప్తున్నాం ఆ టీచర్ సంబంధించిన కేసులో మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్కి కిందికి వెళ్ళినప్పుడు అంటే ఆయన మీద కేసు బుక్ చేసిన తర్వాత అరెస్టులు జరిగినాయా ఏం జరిగిందా అంటే ఆయన సారీ చెప్పనని చెప్పేసి చాలాసేపు కూడా వాదన చేశాడంటే తోటి అప్పుడు హెచ్ఎం ఏం చెప్పారంటే మన మనము ఈ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే వాళ్ళం కదా ఒక చిన్నగా సారీ అని చెప్పేస్తే పోయేది ఏం లేదు అని చెప్పి ఆయన కూడా ఆలోచించుకొని వచ్చి సరే సారీ అని చెప్తామని వస్తే ఇక్కడ కాదు మీరు గేటు ముందు వచ్చి సారీ చెప్పాలన్నారు సరే గేటు ముంగటైనా సరే ఆ పిల్లలను దృష్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గేట్ ఎదురుగా వచ్చేసి సారీ చెప్తామని వస్తే అప్పుడు ఇక్కడ నువ్వు సారీ చెప్పొద్దు నువ్వు గుడిలోకి వచ్చి సారీ చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి భజన చేస్తూ శ్రీరామ్ అని చెప్తూ ఇంకా ఆయన మీద చాలా బ్యాడ్గా నినాదాలు చేసుకుంటూ ఆయన నూక్కుంటూ పోయి అక్కడ గుడిలో తీసుకపోయి బొట్టు పెట్టిచ్చేసి పెద్ద నామం పెట్టి కొబ్బరిపాయ ఆయనతో చేతిని కొట్టించాలని చూసి ఇవన్నీ కూడా అవమానాలు చేశారనమాట అదే అదే ఆ నిందితులు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు పెట్టినని చెప్పేసి మల్లికార్జున గారు కూడా చెప్పారు వాళ్ళను అరెస్ట్ చేసారు అరెస్ట్ చేయలేదు వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఇంకొక దగ్గర కూడా ఇలాంటివి జరగకుండా ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా ఈ సార్ మీద కౌంటర్ కేసు పెట్టారు అంటే ఈయన మొదటి రోజు జరిగింది సెకండ్కి జరిగింది సెకండ్ రోజు కూడా ఆయన చాలా మనోవేదనకు గురయ్యారన్నమాట సరే నైట్ అంతా కూడా చాలా మనోవేదనకు గురయ్యి థర్డ్ రోజు ఒక అడ్వకేట్ తీసుకుపోయి కంప్లైంట్ ఇస్తాడు పోలీస్ స్టేషన్ పక్కకే ఉంటుంది స్కూల్ పక్కకే ఉంటుంది కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉండే ఎస్ఐ ఏమంటాడంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే కనుక మీ మీద కూడా కౌంటర్ కేసు వాళ్ళు పెడతారు అంటే అప్పటివరకు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వనట్టే కదా అట్లా అనేసి వీళ్ళని చాలాసేపు బ్రెయిన్ వాష్ చేస్తాడంట చేసిన తర్వాత లేదు సార్ మాకు మా అట్రాసిటీ యాక్ట్కు మేము అట్రాసిటీ బుక్ అయిన తర్వాత కౌంటర్ కేసు ఉండొద్దు అది అది యాక్ట్లో ఉంటుంది అనమాట అది యాజ్ పర్ లా ఏం చెప్తుంది అది బాగా వాళ్ళు కూడా చదవాలి లేకపోతే వాళ్ళ మీద కూడా సెక్షన్ ఫోర్ కింద అట్రాసిటీ యాక్ట్ బుక్ అవుతుంది ఎవరైతే పోలీసుల మీద బుక్ చేయొచ్చా చేయొచ్చు వాళ్ళు కనుక పక్కదారి పట్టించినా సరైన సెక్షన్స్ పెట్టకపోయినా ఇప్పుడు బాధితుడు ఆ సారిని బాధితుడు అనడానికి కూడా మాకు మనసు ఒప్పట్లేదు ఎందుకంటే దళిత పిల్లలు చదువుకొని ఆ స్థాయికి రావడం చాలా అరుదు అది అది దళితుడు అక్కడ ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేక చేసిన కుట్ట ఇది బీజేపీ వాళ్ళు ఒకటి దళితుడు అనేది ఒకటి రెండోది ఆయన మూఢనమ్మకాలు బోధిస్తున్నారు మూఢనమ్మకాలు ఏనంటారు మూఢనమ్మకాలని వాళ్ళు కూడా చరిత్రను చదవాలి ఎవరైతే మూఢనమ్మకాలు అంటున్నారో ఎవరైతే దేవుడు అంటున్నారో వీళ్ళంతా కూడా రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను చదవాలి ఆ చరిత్రలో భాగంగానే ఈరోజు మల్లికార్జున సార్ మీద కూడా జరుగుతుంది కాబట్టి ఇది వచ్చేసి ఆయన మీద సరైన చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా సరైన సెక్షన్స్ పెట్టకపోయినా ఇప్పుడు సార్కి బాధితుడుగా ఉండే మల్లికార్జున సార్కి ఆ పోలీసు వ్యవస్థ సపోర్ట్గా లేకపోయినా సెక్షన్ ఫోర్ కింద కూడా వాళ్ళ వాళ్ళు కూడా శిక్ష అరువులు మల్లికార్జున సార్కి మద్దతుగా మీ దళిత బహుజన ఫ్రంట్గా ఏం చెప్తారు మేము మీడియా మిత్రుల ఎదురుగా మీడియా ముందు మల్లికార్జున్ సార్కి మేము న్యాయం జరిగే వరకు కూడా మీకు మీ కుటుంబంకు మేము తప్పనిసరిగా సపోర్టుగా ఉంటాము న్యాయ పోరాటంలో ఉంటుంది దళిత బహుజన ఫ్రెండ్ దళిత బహుజన ఫ్రెండ్ మహిళ నాయకురాలుగా మేము మహిళలంతా కూడా మీకు సపోర్టుగా ఉంటాం సార్ మీరు ఎటువంటి వెనుకడుగు కూడా మీరు వేయొద్దు మీకు మేము సపోర్ట్గా ఉంటాం మేము వచ్చే సార్ మీరు ఈరోజు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మిమ్మల్ని సారీ చేపిచ్చినారు మిమ్మల్ని భయభ్రాంతికి గురి చేసి మిమ్మల్ని నెట్టుకుంటా గుడి దాకా తీసుకపోయిండ్రు కానీ మేము దళిత స్త్రీలం కన్నా పిల్లలము ఏ పిరికి వాళ్ళని మేము కనలేదు ఒక్కసారి దగ్గర మీరు యాభై మంది వంద మంది ఉండి నెట్టుకొని పోయినరు ఒక్కళ్ళు నిలబడి మాట్లాడగలిగినరా ఎవరన్నా మేము పిరికి పిల్లల్ని కనలేదు ఈరోజు మూడు వేల సంవత్సరాల చరిత్రను చదవమని చెప్తున్నాము న్యూ ఇయర్ రోజు జనవరి రోజు ఏం జరిగింది గో భీమా గోరేగావ్లో కూడా మీరు ఒక్కసారి ఆ చరిత్రను చదవండి ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మందిని తరిమి కొట్టిన చరిత్ర మాకుంది సార్ మేము మన మన మేము మీరు చాలా నిస్సహాయ స్థితిలో మీరు సారీ చెప్పారు ఎందుకంటే పిల్లల భవిష్యత్ భవిష్యత్తు మీ కళ్ళ ముంగట కనిపించింది కాబట్టి మీరు సారీ చెప్పారు మేము దళిత శ్రీలం సారీ చెప్పే పిల్లల్ని ఏనాటికి కనలేదు పెంచలేదు పెద్ద చేయలేదు మీరు సారీ చెప్పడం కూడా పిల్లల కోసమే చెప్పారు మీకు మేము మద్దతుగా ఉంటాం ఇది దళిత భోజన ఫ్రంట్గా తప్పకుండా సారికి మద్దతుగా ఉంటాం ఆ పోరాటం సక్సెస్ అయ్యే వరకు మద్దతుగా ఉంటామని చెప్తున్నారు పులి కల్పన గారు ఇది ఆమెతో ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉండే టీటర్